సమాధానం చెప్తా ఉన్నారు. వినీషా రెడ్డి గారు మాట్లాడండి. యా, ఇందాక ఆయన చెప్పినవన్నీ కరెక్టే. అంటే 1998లో ఇండివిజువల్ గా మాకు 18% రావడం కరెక్టే. మరి మీరు చెప్పిన విశ్లేషణ ఒకసారి తీసుకుందాము. మరి 2014 నుంచి 2018 వరకు మేము టీడీపీ తోటే ప్రయాణం చేశాం. మరి మీరు 2014 ఎలక్షన్ ఒకసారి చూసారనుకోండి, అప్పుడు అంటే అలయన్స్ భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్ కు వచ్చినవి 46.69% ఓట్లు అసెంబ్లీలో. అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది 55% అనుకోండి. అంటే జస్ట్ 1.5% ఓటింగ్ డిఫరెన్స్ వచ్చిందండి. 600,000 ఓట్ల తేడాతో టీడీపీ బీజేపీ అప్పుడు అలయన్స్ లో వెళ్ళాయి. 106 సీట్స్ తెచ్చుకోవడం సాధ్యమైంది. దాని 2019కి తిరిగాయండి. బట్ ఏం జరిగింది అప్పుడు? భారతీయ జనతా పార్టీ టీడీపీ విడిపోయాక రెండింటి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ చాలా పెరిగిపోయింది. వీళ్ళకి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి 49% వస్తే టీడీపీకి బిలో 37% వచ్చింది. మా గ్రాఫ్ కూడా అప్పుడు 99 నుంచి 2014 లో 2019 లో ఏం కాదండి, ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ పర్సంటేజ్ ఓవరాల్ గా నేను చెప్తోంది మీకు 1.5% భారతీయ జనతా పార్టీతో మీరు వెళ్ళినప్పుడు 600,000 సీట్లు. విదూష గారు మీరు ప్రస్తావించిన 2014 నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు మాట్లాడారు కదండి, నేను మాట్లాడినివ్వండి. మీరు చెప్పారు 2014లో భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఉండడం వల్ల టీడీపీకి 1.56% ఓట్లు ఎక్కువ రావడము, 6 లక్షల ఓటింగ్ రావడము, దాంతో 30 సీట్ల డిఫరెన్స్ రావడం జరిగింది. కానీ 2019లో మీరు ఏమైంది, గ్యాప్ ఎక్కువైపోయిందండి, అందువల్లనే సీట్లు లూజ్ చేసుకోవడం జరిగింది. మీరు అంతకుముందు 2003లో కూడా ఇండిపెండెంట్ గా 1999లో కూడా కంటెస్ట్ చేసినప్పుడు 1998లో మాకు ఇండిపెండెంట్ గా 18% ఓట్లు వచ్చాయి. 1999లో మీరు కంటెస్ట్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీతో అలయన్స్ లోనే. సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వెనెవర్ టీడీపీ హాస్ కమ్ ఇన్ టు ద పవర్, ఇట్ వాస్ ఆల్వేస్ ఇన్ అలయన్స్ విత్ భారతీయ జనతా పార్టీ. జనసేన పార్టీ కూడా ఉండండి. నన్ను చెప్పనివ్వండి. నేను చెప్తాను 1999లో జనసేన కూడా ఉండనివ్వండి. నేను ఏదన్నా చెప్పనివ్వండి. బట్ ఎప్పుడు ఇండిపెండెంట్ గా టీడీపీ రాలేదు, అలయన్సెస్ వస్తుంటాయి పోతుంటాయండి. బట్ మీరు ఈ విధంగా, మరి 2019లో మేము దాంతో పాటే ఉన్నాం కదా, ప్రజలు రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు కేసులు అన్నీ నడుస్తుంటాయి. జయలలిత గారు ఎన్నేళ్ళు పట్టింది, 20 ఇయర్స్ అని చనిపోయాక జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏమి సిబిఐ వచ్చింది, వివేకాంధ రెడ్డి గారు కేసులు పిలుస్తుంది కదా, రోజు మాట్లాడుతున్నారు. దయచేసి భారతీయ జనతా పార్టీని కేసులకు ముడిపెట్టద్దండి మీరు. అరే, చట్టం దాని పని చేసుకుంటూ పోతుందండి. నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ టైంలో వెళ్ళారు, ఫేస్ చేశారు, కేసులు ఒకటే అనట్లేదు. ఒక్కసారి రాజేష్ గారు మాట్లాడతారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. అట్లా కాదు, నన్ను సమాధానం చెప్పనివ్వండి. ఇంకా రెండో పాయింట్, మీకు పార్టీలు అన్నాక కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, అలాగని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గానీ డబ్బులు గానీ ఆంధ్రప్రదేశ్ కి ఆపడం కరెక్టా చెప్పండి. మేము అందుకే నిన్న కూడా చెప్పాం సమ్మిట్ లో, 20,000 కోట్లతో మేము డెవలప్ చేస్తాము పోర్ట్లు, 3,000 కోట్లతో వైజాగ్ డెవలప్ చేస్తాము, నిన్న 6,000 కోట్లు శాంక్షన్ చేసిపోయారు నితిన్ గడ్కరీ గారు. అరే, ఇలాంటి అభివృద్ధి చేస్తే మీరు ఇందాక అన్న స్టేట్మెంట్ నాకు ఇందాక అనిపించింది, దొంగలను సపోర్ట్ చేస్తూ ఉండరు అని. అది కరెక్ట్ కాదనిపించింది. మేము వెస్ట్ బెంగాల్ లో కూడా సపోర్ట్ చేస్తాము, వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు మా పథకాల ద్వారా, నేషనల్ హైవేస్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, అక్కడ మా కార్యకర్తలను చంపుతున్నారు. కేరళలో కూడా మేము పోర్ట్స్ కడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ కి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేస్తున్నాం మేము. మీరు చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కానీ, అరే ఇది కూడా తప్పంటే ఎట్లా అండి? చట్టం తన పని పని చేసుకుపోతుంది. చట్టం పని చేసుకోవడం కాదు, ఎన్ని విచ్చలవిడి అప్పులు చేస్తున్నా గానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ సపోర్ట్ చేస్తుందండి? రాజేష్ గారు, మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్తాను. వినూషారెడ్డి గారు మీరు ప్రస్తావించిన 1999 తెలుగుదే భారతీయ జనతా పార్టీ సపోర్టు లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాలేదన్న దానికి కొనసాగింపు అదే మీకు ఒకసారి గుర్తు చేస్తానా, 1996లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏ ఒక్క పార్టీ మద్దతు ఇవ్వని పర్యవసానం 13 రోజుల్లో రాజీనామా